ఏ దర్శకుడికైనా తొలి చిత్రం ఆర్థికంగా అపజయాన్ని చవిచూస్తే ఆ దర్శకుడి మనుగడ భవిష్యత్తు ప్రశ్నార్థకమే అవుతుంది. అయితే దీనికి మినహాయింపుగా దర్శకులు కమలాకర్ కామేశ్వరరావు గారిని చెప్పొచ్చు. తొలి చిత్రం చంద్రహారం బాక్స్ ఆఫీస్ వద్ద పల్టీ కొట్టినా, రెండవ చిత్రం పెంకిపెళ్ళం అంతంత మాత్రంగా ఆడినా, దర్శకునిగా కమలాకరుని స్థాయిని పెంచిన చిత్రం మాత్రం, ఆయన దర్శకత్వం వహించిన మూడవ చిత్రం ఎన్ఏటి పతాకంపై నందమూరి త్రివిక్రమరావు గారు నిర్మించిన పాండురంగ మహత్యం అని చెప్పుకోవచ్చు. కట్టుకున్న భార్యని కన్న తల్లిదండ్రుల్ని నిర్లక్ష్యం చేసిన మహాపాపాత్ముడు కూడా పశ్చాత్తాప పడితే చాలు, ఆ దేవుడు తప్పక క్షమిస్తాడు అన్న సిద్ధాంతం ఆధారంగా రూపొందిన భక్తిరస కావ్యం ఈ చిత్రం. కళావతికి అనురక్తుడైన పుండరీకుడు దేవుని భక్తుడిగా మారి ఆలపించిన ఈ సుందర సుదీర్ఘ రాగమాలిక టీవీ రాజుగారి స్వరకల్పనకు, సముద్రాల రామానుజాచార్యుల వారి పదకల్పనకు, ఘంటసాల మాస్టర్ గారి గళకల్పనకు ఓ మెచ్చుతునక. ఇప్పుడు ఆ భక్తి సుమమాలికని మీకు అందించబోతున్నారు పవన్. కృష్ణ పదునాలుగు భువన భాండమ్ముల ఆ రూపము
కనిన యశోదకు తాపము నశించి జన్మ ధన్యత గాంచెన్ జయ కృష్ణ ముకుంద మురారి జయ గోవింద బృంద విహారి కృష్ణ ముకుంద మురారి కాళీయ ఫణి ఫణ జాలాన ఝణ ఝణ ಫಣಿ ಫಣ ಜಾಲಾನ ಝಣ ಝಣ ಕೇಳಿ ಘಟಿಂಚಿನ ಗೋಪ ಕಿಶೋರ వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తికం కరతలే వేణుం కరే కంకణం సర్వాంగే హరిచందనం సకలయిం కంఠే చ ముక్తావళి కోపస్త్రీ పరివేష్టితో విజయతే గోపాల చూడామణి విజయతే గోపాల చూడామణి లలిత లలిత మురళీ స్వరాళి లలిత